हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल एजुकेशन कॉन्सेप्ट्स। फ्रेंड्स, मेरे को 10 मिनट्स टाइम अच्छे ना कैटाइस्ते सेंट्रल गवर्नमेंट नुंचि वच्चिन ओक रीसेंट इंटरेस्टिंग जॉब नोटिफिकेशन डिटेल्स नी मीकैते शेयर चेयबोतुन्नानु। ई नोटिफिकेशन मीकु 10th क्लास इंटरमीडिएट डिग्री डिप्लोमा बीटेक इटुवंटि एन्नी क्वालिफिकेशन्स उंटाय अन्नी क्वालिफिकेशन तोने अप्लाई चेसे विधंगा वेरियस कैटगरी पोस्ट्स अयिते उन्नायि। सो इप्पुडु मनं आ पोस्ट्ल डिटेल्स विवरालनु चेक चेद्दां। ఇక మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం చెక్ చేయబోతున్న జాబ్ నోటిఫికేషన్ యాక్చువల్లీ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్కి సంబంధించేదే కాదు, జస్ట్ గైడ్ లైన్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే। ఈ గైడ్ లైన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి జూన్ 2వ తారీఖున రిలీజ్ అయింది। సో ఎన్ని డీటెయిల్స్ చెప్పాను, నోటిఫికేషన్ ఏ సెక్టార్ నుంచి రిలీజ్ అయింది అన్నది కూడా మాట్లాడదాం। నోటిఫికేషన్ అయితే మనకి ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి రిలీజ్ అయింది। ఈ ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి రిలీజ్ అయినా సరే నోటిఫికేషన్లో టీచింగ్ కేటగిరీ అండ్ నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులు కూడా ఉన్నాయి। అయితే నోటిఫికేషన్ మనకి ఏకలవ్య మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్మెంట్ 2023 నుంచి రిలీజ్ అవడం అయితే జరిగింది। టోటల్గా నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి మనం మాట్లాడితే, టోటల్గా అయితే నోటిఫికేషన్లో మనకి 38,800 పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది। సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా నెంబర్, 38,800 పోస్టులు అయితే ఈ ఏకలవ్య మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్మెంట్ 2023లో ఉండడం జరిగాయి। ఇందులో మనకి టీచింగ్ కేటగిరీ ఉన్నాయి, నాన్ టీచింగ్ కేటగిరీ కూడా పోస్టులు ఉన్నాయి। టీచింగ్ కేటగిరీకి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి। టీచింగ్ కేటగిరీలో మనకి 22,940 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు। అదేవిధంగా నాన్ టీచింగ్ కేటగిరీ గురించి మాట్లాడితే, నాన్ టీచింగ్ కేటగిరీలో మనకి 15,860 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి। అయితే ఈ వీడియోలో మీకు నేను నాన్ టీచింగ్ పోస్టుల ఏవైతే ఉన్నాయో వాటి గైడ్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను। టీచింగ్ కేటగిరీ పోస్టుల గైడ్ లైన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల వివరాలని చెక్ చేస్తున్నాం। నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్షన్ చేసిన పోస్ట్ స్టాఫ్ నర్స్. ఈ స్టాఫ్ నర్సింగ్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే టోటల్గా 740 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు। అదేవిధంగా ఈ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేశారు। ఇక్కడ చూడండి, 740 అండ్ ఆల్సో గ్రూప్ సి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది। అప్ టు 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు। ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు। అవన్నీ కూడా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం చెక్ చేద్దాం। ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు। దానితో పాటు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ అనేది ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు। 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఈ జాబ్కే కాదు, ఈ నోటిఫికేషన్ ఉన్న ప్రతి జాబ్కి కూడా 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది। ఇక రెండో పోస్ట్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి, హాస్టల్ వార్డెన్కి సంబంధించి చూసుకుంటే నోటిఫికేషన్లో టోటల్గా 1480 పోస్టులు ఉన్నాయి। ఇవి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా ఉండడం జరిగాయి। అదేవిధంగా ఈ హాస్టల్ వార్డెన్ గ్రూప్ సి కేటగిరీలో రావడం జరుగుతుంది। లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది। అప్ టు 35 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు। మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు। డిగ్రీలో మీరు బీఏ చేసినా, బీఎస్సీ చేసినా లేదా బీకామ్ చేసినా సరే అప్లై అయితే చేయొచ్చు। ఇక మూడో పోస్ట్ చూసుకుంటే మనకి అకౌంటెంట్, ఈ అకౌంటెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో 740 పోస్టులు ఉన్నాయి, అంటే 740 వేకెన్సీస్ ఉన్నాయి। అయితే అకౌంటెంట్ పోస్ట్ అనేది మనకి గ్రూప్ బి కేటగిరీలోకి రావడం జరుగుతుంది। లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉంటుంది। అప్ టు 30 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు। అయితే డిగ్రీలో స్పెసిఫిక్గా కామర్స్ బ్యాక్డ్రాప్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది। నాలుగో పోస్టుగా మనకి చూసుకుంటే క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి। క్యాటరింగ్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో 740 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ సి కేటగిరీలో రావడం జరుగుతుంది। లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుంది, అప్ టు 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైతే మనకి క్యాటరింగ్కి సంబంధించి లేదా హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అయితే ఉంటుందో అదైతే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది। చౌకీదార్, ఈ చౌకీదార్ పోస్ట్ వెనకనే చాలామందికి ఇంట్రెస్ట్ అయితే వచ్చేసి ఉండొచ్చు, ఎందుకంటే వేకెన్సీస్ 1480 ఉన్నాయని కాదు, గ్రూప్ సి కేటగిరీలోకి ఉందని కాదు, 11 ప్రకారం శాలరీ అని కూడా కాదు, ఎందుకంటే ఈ పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ కూడా ఉండవు। ఏజ్ లిమిట్స్ అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు। బుక్కి సంబంధించి 740 పోస్టులు ఉన్నాయి। అదేవిధంగా గ్రూప్ సి కేటగిరీలో రావడం జరుగుతుంది, 11-2 ప్రకారం శాలరీ, అప్ టు 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అయితే 10th క్లాస్ అని మెన్షన్ అయితే చేశారు, బట్ మనకి కుకింగ్కి సంబంధించినటువంటి మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ అయితే కన్ఫర్మ్గా ఉండాల్సి అయితే ఉంటుంది। ఈ కౌన్సిలర్ పోస్ట్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కామన్గా అందరికీ ఉండవు, ఎందుకంటే టోటల్గా 740 పోస్టులు అయితే ఉన్నాయి। లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉంటుంది, గ్రూప్ బి కేటగిరీలో ఉంటుంది, అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు। బట్ ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, పీజీలో కూడా
మీరు సైకాలజీ బేస్ మీద పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ క్లినికల్ సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డ్రైవర్ పోస్టింగ్ సంబంధించి చూసుకుంటే 740 వేకెన్సీస్తో పాటు గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతుందని చెప్పారు. లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంది, అప్ టు 45 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ మనకి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఇవ్వడంతో పాటు మనకి వ్యాలిడ్ హెవీ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు మోటార్ మెకానిజం మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, అట్లీస్ట్ 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ ప్లంబర్కి సంబంధించి చూసుకుంటే 740 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ సి కేటగిరీలో రావడం జరుగుతుంది. లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది, అప్ టు 45 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అయితే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఐటీఐ కోర్స్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి సంబంధించి ఆ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారు, లేదా మీరు పాలిటెక్నిక్లో కూడా ఈ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే, ఐ మీన్ డిప్లొమా కానీ మీ దగ్గర ఉంటే అప్పుడు కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇంకొక పోస్ట్లో మనకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ పోస్టే, గార్డనర్. టోటల్గా 740 పోస్టులు ఉన్నాయి, అప్ టు 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. లెవెల్ 1 ప్రకారం సాలరీ, గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. అదేంటంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, నాకు తెలిసినంతవరకు దీనికి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. 1480 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ సి కేటగిరీలో రావడం జరుగుతుంది. లెవెల్ 2 ప్రకారం సాలరీ, అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేయడంతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్గా మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళకి టైపింగ్ అయితే వచ్చిండాలి, టైపింగ్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో వచ్చిండాలి. ఇక నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్. ఈ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి చూసుకుంటే మనకి స్పెసిఫిక్గా డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి, లేదా మీరు ఇంటర్మీడియట్తో కూడా అప్లై చేయొచ్చు. బట్ ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ లేదా బైపీసీ చేయాలి, ఎందుకంటే సైన్స్ స్ట్రీమ్ బ్యాక్గ్రౌండ్తో అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాబట్టి సేమ్ యాస్టేజ్ అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. లెవెల్ 1 ప్రకారం సాలరీ, గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఈ మెస్ హెల్పర్కి సంబంధించి చూసుకుంటే 480 వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ సి కేటగిరీలో రావడం జరుగుతుంది. లెవెల్ 1 ప్రకారం సాలరీ, అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేయడంతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే, ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్ అంటూ ఏమీ కూడా లేదు. ఈ స్వీపర్ పోస్టు కూడా కాస్త కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వేకెన్సీస్ 2220 పోస్టులు ఉండడంతో పాటు గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన జాబ్ లెవెల్ 1 ప్రకారం సాలరీ, అప్ టు 30 ఇయర్స్తో అప్లై చేయడంతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. సో ఓవరాల్గా ఇవైతే పోస్టులు. సో నేను అయితే మీకు చూసుకుంటే ఏదైతే ఏకలవ్య మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్మెంట్ 2023 ఉందో ఆ రిక్రూట్మెంట్లో నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల గైడ్లైన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను, క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేసు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మిస్టేక్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.